దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకి
యేసయ్య నామమ్మల్ని ఎంచుకుంటున్నా. ఈ టీవీ ప్రసంగంలో చెప్పడానికి ఇటు అవకాశం కలిగించిన నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా నా శిరస్సు వంచి మన ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకు వందలు ఎంచుకుంటున్నా. మన ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 3:5-6 చాలా చక్కని విషయాలు బోధిస్తున్నాయి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుసు వారి యందు లక్ష్యమించాను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినవే నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచే పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, వారి పిల్లలు మంచిగా ఉన్నారు. ఆఖరి వాడు ఈ చిన్నవాడు బాగానే ఉన్నాడు. అన్ని అవయవాలు కూడా దేవుడిచ్చాడు. కానీ రెండు పాదాలు, పోలియో వచ్చి పూర్వకాలం ముందు ఉంది కదా పోలియో, వచ్చి రెండు కాళ్ళు చచ్చిపడిపోయి పేరుకు మాత్రమే కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళల్లో శక్తి లేదు, పాదాల్లో శక్తి లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడలేక ఇతరుల మీద ఆధారపడి జీవించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమైన పనులకి తల్లి, తండ్రి, అక్క, అన్న వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు. ఎంత దగ్గర బంధువులైనా, ఎంత రక్త సంబంధులైనా ఏదో కొంతకాలం చూస్తారు, కానీ జీవితాంతం చూడాలంటే ఎవరికైనా, చాలామంది నేను కూడా చాలా పెద్ద స్టైల్లో చూడాలని చెప్తాం, కానీ ఆ టైం వస్తే ఎవరైనా బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇది ఆ పిల్లోడు గ్రహించాడు. ఏంటి నా పరిస్థితి అయిపోయింది, భగవంతుడా అందరికి కాళ్ళు ఇచ్చు, వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు, నా పరిస్థితి ఏంది, ఇలాగైంది, ఇంతేనా, ఇక నాకు వివాహం జరగదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏంటి నా జీవితం లాగైపోయిందని ఎంత ఏడ్చి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. తన అక్కని, అన్నని, తల్లిని, తండ్రిని, తన బంధువుల్ని పిలిచి జీవితాంతం మీ మీద ఆధారపడనాడు, నాకు సిగ్గుగానే ఉంది. ఈ అబ్బాయి చాలా రోషంగా లభ్యలాగా ఉన్నాడు. జీవితాంతం మీ మీద ఆధారపడడం నాకు చాలా బాధగా ఉంది, కాబట్టి నాకు నేను బతకాలనుకుంటున్నాను, ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను. మన ఊర్లో శృంగారమైన అద్భుతమైన పరిశుద్ధమైన దేవాలయం ఉంది, పుణ్యక్షేత్రం అది. రోజుకి కొన్ని వందల మంది ఆ మందిరానికి వెళ్తారు, వస్తుంటారు. వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని ఆ మందిరం పక్కన కూర్చుంటే నేను భిక్షమడుకుంటాను, అయ్యా అమ్మ నా స్థితి నా పరిస్థితి చూడండి అని అడుగుతాను. నా స్థితి నా పరిస్థితి చూసి ఖచ్చితంగా వాళ్ళకి భిక్ష వేస్తారు, ఎందుకంటే నడవలేనని తెలుసు కాబట్టి. ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి, నాకు కొత్త బట్టలు కొనొద్దు, సినిమాలు వద్దు, డ్రామాలు వద్దు, ఏ షికారులకు తిరిగి అది కూడా నాకు లేదు. కాస్త రాత్రి ఇంట్లో కాస్త నాకు కావాల్సిన ఆహారం పెట్టి కాస్త స్నానానికి మంచిగా చేయండి, అదొక్కటే కోరిక అని చెప్పాడు. ప్రతిరోజు ఎవరో ఒకరు, కొంతమంది తేరా ఏదో మా పరిస్థితిని బట్టి చూడలేకపోయాం, కానీ నువ్వు భిక్ష పెడుగుతుంటే మాకెంత అవమానరా అని అంటారు. కానీ నేను ఎందుకు అనలేదు, మరి ఏం జరిగిందో, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి. కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆ కుంటి వాడిని ఆ దేవాలయం ముందు కూర్చోబెట్టి వెళ్ళేవారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భిక్ష మడుకునేవాడు. పట్టదెబ్బల కోసం వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని అయ్యా సహాయం చేయండి అర్థించేవాడు ఆకలి కోసం. రెండవది వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని చూసేవాడు. వాళ్ళ పాదాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎలాగైనా సరే నేను కూడా వీళ్ళ పాదాలాగా నాకు రావాలి అనిపించింది. వాళ్ళ పాదాలాగా నా పాదాలు ఉంటే నేను కూడా ఒక స్థితిలో ఉంటాను కదా అని ఒక ఆలోచన పాపం అబ్బాయికి వచ్చింది. ఇక మూడవది, అతను ఉన్న స్థలము దేవుని మందిరం. పాటలు వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రతిరోజు అదేగా పని. ఎందుకు
ప్రతిరోజు దేవుని మందిరం దగ్గర ఉంటున్నాడు కదా, సహవాసం. భిక్షగాడైనా సహవాసం చేస్తున్నాడు, దేవుని ప్రార్థన అంటున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, పాటలు అంటున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, పాడుతున్నాడు, వాక్యం అంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని వాక్యమినుడి ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా ఏ నాటికైనా ఎప్పుడికైనా దేవుడు నన్ను నిలబెడతాడు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఒక నిరీక్షణ వచ్చింది ఈ సమయంలో. దేవుని వాక్యం వింటున్నా నా ప్రియమైన ఆత్మీయ కూతురా, కొడుక, ప్రియబిడ్డలారా, నిలబడలేని స్థితిలో ఉన్నారా? మీ అత్త మీద ఆధారపడ్డావా? మా మీద ఆధారపడ్డావా? మీ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారా? ఇతరుల మీద ఆధారపడ్డారా? మీకంటూ ఒక స్థితి లేకుండా జీవిస్తున్నారా? మీ కాళ్ళ మీద నిలబడలేకపోతున్నారా? ఇతరుల మీద ఆధారపడి ఇతరుల చేత చీచి వీళ్ళు మా మీద ఆధారపడుతున్నారు అనిపించుకుంటున్నారా? అనిపించుకుంటున్నారా? అనిపించుకుంటే తప్పదు, ఖచ్చితంగా అంటారు. కొంతమంది మనకు ఏదైనా సాయం చేసినప్పుడు, టైం వచ్చినప్పుడు నేను లేకపోతే నేను బతికేలేదంటారు, పెడతారు, తెప్పేస్తారు, ఎన్నో ఉండే అలాంటి పరిస్థితి. ఏనాటికైనా నా దేవుడు నన్ను నిలబెడతాడు, నిరీక్షణ. ఆ నిరీక్షణ దేవుడు నీకు ఈరోజు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియబిడ్డ, నేను నిలబడతావు, నిలబడాలి. కుంగిపోయావా? రోగాలతో, అప్పులతో, బాధలతో, కష్టాలతో, కన్నీలతో, వేదనతో, సమస్యలతో, నీకు తెలియనటువంటి వ్యాధులతో, భయంకర సమస్యలతో, పాపంలో అన్ని రకాలుగా పడిపోయి లగలేకపోతున్నావా? అక్కడే ఉండిపోయావా? ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఒకప్పుడు ఎంత ప్రాణం చేసినండి, టీవీ వెళ్ళినప్పుడు, చెల్లపోలేనప్పుడు, నా చిన్నతనంలో 2 గంటలు 3 డేస్ మోకరిస్తే 2-3 గంటలు కన్నీరు ఖర్చు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవకుడు కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేది. ఈరోజున 5 నిమిషాలు మోకరించలేకపోతున్నావు, ప్రార్థనలో తక్కువైపోయావు కదా, నిలబడలేకపోతున్నావు కదా, ఎంతకాలం చచ్చిపోయినా అసలు ప్రార్థన రావట్లేదు కదా. అతను ఒక నిరీక్షణ వచ్చింది, ఖచ్చితంగా దేవుణ్ణి నిలబెడతాడు. పేతురు, యోహాను, అపోస్తులు మందిరంకి వచ్చారు, చూశాడు, వీళ్ళు ఏదో దగదగ మెరుస్తున్న దేవదూతలాగా ఉన్నారు, ఖచ్చితంగా నాకు ఏదన్నా సహాయం చేస్తారని ఆశించాడు, అడిగాడు, అర్జించాడు. అయ్యా, నా స్థితిని చూడండి అయ్యా. పేతురు అంటాడు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నీకు ఇవ్వటాక మా దగ్గర ఏమి లేదు, కానీ ఒకటి ఉంది, 1,000,000 వజ్రాల కంటే విలువైన నామం అది ఇస్తున్నాను. నజరుడైన, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లే. కుడిచి పట్టుకున్నాడు, లేవనెత్తాడు, కింద సక్కన పడ్డాడు. వాడు దిక్కుని లేచాడు, వాడి చీల మండలంలో బలము పొందాను, బలిగా ఉంటుందన్నమాట. కుడిచి పట్టుకుని లేకగానే చీల మండలంలో బలము, బలహీనమైపోయావా? అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన కూడా రావట్లేదా? చర్చికెళ్తున్నావు కానీ ప్రార్థన రావట్లేదా? ప్రార్థన చేయలేకపోతున్నావా? ఒకప్పుడు గంటల గంటల ప్రార్థన చేసి ఎన్నో జయాలు పొందిన నీవు ఈ రోజున ప్రార్థన ఆత్మ తక్కువైపోయి అందుకే లెగలేకపోతున్నావు. నువ్వు కూర్చున్న చోట నుంచి లెగలేకపోతున్నావు, మనం కూర్చున్న చోట నుంచి లెగలేకపోతున్నాం. బిడ్డ, ప్రియ కుమార్తె, కుమారుడా, లెగలేని పరిస్థితి వచ్చేసింది కదా నీకు, చీల మండలంలో బలం వచ్చేసింది. ఈరోజు దేవుడు నీకు బలమైపోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. యెషయా 41:13, నీ కుడి చేయి పట్టుకొని లేవనిస్తున్నాను. కీర్తన 145:14, కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. నువ్వు పడిపోయావా, కృంగిపోయావా, బలహీనమైపోయావా, ఖచ్చితంగా లేపుతాడు. లేపటాకే వచ్చాడు దేవుడిని. ఈరోజు సందేశం నీ కొరకే, దీంట్లో పడిపోయావు, దీంట్లో అల్లాడిపోయావు, గుండె పగిలిపోతుందా, ఏడుస్తున్నావా, చీల మండలం బలం వచ్చేసింది, బలం రాగానే దిక్కును లెగిశాడు, లెగిశాడు, నిలబడ్డాడు. ఆయన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, నేను నిలబడతాను, ఖచ్చితంగా నేను నిలబడతాను అనుకున్నాడు ఎప్పుడన్నా? నజరుడు యేసుక్రీస్తు నామ నిలబడ్డాడు, నిలబడ్డాడు. నువ్వు నిలబడదువుగాక. ఇప్పుడు దాకా పడిపోయావా, కోల్పోయావా, అన్ని రాక అప్పుడు నిలబడి పడిపోయావా? పడిపోయిన నిన్ను, లేగలేని నిన్ను ఏసు క్రీస్తు నామలైన కుడిచే పట్టుకొని, నీ చేపట్టుకొని
నిలబెట్టబోతున్నాడు. లేపాడు, లేచెను, దిగ్గులు లేచాడు. చిన్నగా ఒక టైం వచ్చేది ఇప్పుడు దాకా ఎంతో కాలంగా చర్చికెళ్ళిన, ప్రార్థన కలిగిన, ఉపాస ప్రార్థన చేసిన, అమ్మగారు ప్రార్థన చేసిన, అయ్యగారు ప్రార్థన చేసిన, ఎవరు ప్రార్థన చేసిన, మీసాల గురు నేను ప్రార్థన చేసిన, ఇంకోళ్ళు ప్రార్థన, ఎవరు ప్రార్థన చేసిన, నీవు లెగలేని పరిస్థితి ఇంకా ఉన్నావా? టైం పట్టింది. కని విని ఎరగని రీతిలో దేవుడు నిన్ను లేపుతాడు. ఆయన చేయి పట్టాడంటే ఎలా పడతలుసు? దిగ్గులు లేస్తావంతే. ఒక క్షణం ఉంది, ఆ క్షణం ఎప్పుడో తెలియదు. కాలము టైము దేవుడు నిర్ణయిస్తాడు ఖచ్చితంగా. కుమార్తె కుమారులా, నువ్వు ఉద్యోగంలోను, నీ వ్యాపారంలోను, నువ్వు అభివృద్ధిలోను ఎంత సంపాదించినా చినిగిపోయినా సంచరించిన ఉందా? కనపడతలేదా? రోగాలు పాలైపోయావా? అన్ని రకాలు కురుంగిపోతున్నావా? పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, కురుంగిపోయిన లేవనెత్తాడు. ఆయన చీల మండలంలో బలం వచ్చేసింది, నిగ్గును లేచాడు, నిలబడ్డాడు, స్టడీ నిలబడిపోయాడు, నడిచాడు, గంతులేశాడు, దేవుని స్తుతించాడు, పరిగెత్తికెళ్ళిపోయాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, కిందన్న భిక్షగాడు అడుక్కున్నాడు, మేమందరం తలాకు రోపేశాం ఆయనకి, అడుక్కుని భిక్షగాడు, ఏంటి గంతులేస్తున్నాడు, కాళ్ళు వచ్చేసినాయి ఆయనకి. వాళ్ళందరూ దేవుని స్తుతించారు. ఈ అబ్బాయి కూడా దేవుని స్తుతించాడు, ప్రవశించిపోయాడు. యేసు క్రీస్తు నామూలు అద్భుతాలు ఆ రోజు జరగబోతున్నాయి. నీవు పడిన చోట నుంచి ఎవరి ముందు తలదించుకున్నావు, ఎవరిని అన్యాయంగా నీ మీద చెడ్డ మాటలు పలికి, అసలు వాళ్ళు ఎవరో తెలియదు. కొంతమంది వాళ్ళ కులం తెలియదు, వాళ్ళ మతం తెలియదు, వాళ్ళ వర్గం తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఏడ పెరిగారో తెలియదు, ఏ గాలిపుట్టారో తెలియదు. ఊరిని నిందలు అవుతారు, నిందలు. మంచోడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదు, నేను ఒక్కడిని నీది మంతుణ్ణి, కొందరు నిందలు అతుంటారు, మళ్ళీ చిత్రం కాస్తారు. అది అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి మాటల వల్ల కృంగిపోయావా, పడిపోయావా? దేవుని సేవ ఇంతవరకు బలమైన సేవ చేసి సేవలో కృంగిపోయావా? సేవ సన్నగిలిపోయిందా? సేవ సన్నగిలిపోయి ఆత్మ నిలిపోయినాయా? ఇంకైపోయింది, నా సేవ పరిస్థితి అయిపోయింది, నేను సేవ చేసుకోలేను, అసలు సంఘమే పడిపోయింది, సంఘంలో కలతలు తెగిసినాయా, గొడవలు వచ్చేసినాయా, పడిపోయామా? డైవిజన్లోరా పడిపోయారా? ఇతరుల మాటల వాళ్ళు ఎంత ఎత్తించు ద్వారా నువ్వు పడిపోయావా? దిగ్గులు లేచే రోజు ఉంది. దేవుని సేవలో దిగ్గులు లేచుదము గాక, అప్పుల్లో నుంచి దిగ్గులు లేచుదము గాక, పాపంలోంచి దిగ్గులు లేచుదము గాక. కంటి నిండా కన్నీళ్ళు, గుండె నిండా వేదంతో బాధపడుతున్న నిన్ను దిగ్గులు లేపే రోజు ఉంది. యేసుక్రీస్తు నామంలో నువ్వు లెగుస్తావు, ఖచ్చితంగా లెగుస్తావు. నిన్ను లేపే శక్తిమంతుడు, నిన్ను ఆదరించేవాడు, మనను ఆదరించేవాడు మన యేసయ్య ఒక్కడే. 40 సంవత్సరాలు నా సేవా పరిసరాలు, దేవుని సేవలు, భారతదేశ చరిత్రలో ఎక్కడో భద్రాచలం అడవుల్లో ఆడపిల్లల్ని ఎవరో దుర్మార్గించి పాడి చేసి చంపేస్తున్నారని, అడవులు ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడటానికి నా కన్న తండ్రి, మా కుటుంబ సభ్యులు, బంధువులు సావకుండా అడవి మందులు త్రాగించి పామిషం పోసి ఒళ్ళంతా ఇసుపూర్తిగా మార్చేశారు. పామిషంతో అలాగ ఆడవులను కాపాడుకున్న టైంలో నా ఒళ్ళంతా పామిషం ఎక్కువైపోయి రోగినై చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. మంత్రాలు కాపాడలేదు, అడవులు మందులు కాపాడలేదు, నాటు మందులు కాపాడలేదు, ఆయుర్వేదం కాపాడలేదు. హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్లో ప్రఖ్యాత గాంచిన ఇంగ్లీష్ మందులు నన్ను కాపాడలేదు. ఇంక అయిపోయింది నా పరిస్థితి, రోగినయ్యాను. ఎన్ని మందులు వాడినా రోగినై ఇక రోగాలు పాలైపోయి భయంకరమైన ముండ్రోగమై ఇక చచ్చిపోయే క్షణంలో ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక లెగలేను, చచ్చిపోతున్నాను అనుకున్నప్పుడు యేసుక్రీస్తు నామం వచ్చి నా చేయి పట్టుకొని లేవనెత్తాడు. 40 సంవత్సరాలు వయసు 63 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం రోగినైన నన్ను బలవంతుడిగా చేసి నా కాలుగా చీల మండలంలో బలం పుట్టించి దిగ్గును లేపి నిలిచి నడిపించి దేవుని సన్నిధులు స్తుతిస్తూ ఆరాధిస్తూ, యేసయ్యా నీలు వెళ్ళ ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సరుపనయ్యా. అయితే
పాపము కడిగావులి విషము విరిచావులి నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులి క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులి ప్రభువా కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా చచ్చిపోయే నన్ను కుడిచే యేసుక్రీస్తు నామలు కుడిచే పట్టుకుని లేవనెత్తి నా నిండు యవనములో బాప్తీసం పొందాను స్టేట్ బ్యాంకులో ఉద్యోగం నా పనులు అన్నీ అనుకొని నా యవన ప్రాయం నా యేసయ్యకు అప్పచెప్పాను 40 సంవత్సరాలుగా చేపట్టుకొని లేవనెత్తి నడిపించాడు దేశమంతా నడిపిస్తాడు నాకు తెలుగు రాదు భాష రాదు బట్టలు కట్టుకుని చేత కాదు తింటా గతిలేనివాణ్ణి అడవిలో చచ్చిపోయి నన్ను లేవనెత్తాడుగా ఈ స్థితిలో ఉంచాడుగా క్రీస్తుదాసుగా చేశాడుగా నన్ను చేయడా బైబిల్లో చాలామందిని దేవుడు లేవనెత్తాడు చాలామంది లేవనెత్తాడు ఆయన మన నిన్ను కూడా లేవనెత్తాడు చాలా అద్భుతమైన అంశాలు ప్రభుత్వమైతే ప్రతి సోమవారం ఇదే టయానికి మీకు ఎవరిస్తూ ఉంటాను దేవుడు అనేక అద్భుతమైన సందేశాలు ఇచ్చాడు ఇప్పుడు కొద్ది మంది చెప్తున్నా నేను కాబట్టి ప్రియబిడ్డలారా దేవదేవుని యొక్క శక్తి దేవదేవుని కృప నీకు వద్దల్లాలి 20 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాను అది నేను చేయలేదు ఎవరు అన్యాయంగా నా మీద అప్పులు వేసేసి వెళ్ళిపోయారు అప్పుల్లో కృంగిపోయాను రాష్ట్ర నయుండు కూడా అప్పుల్లో కృంగిపోయాను ఏసయ్య వచ్చాడు ఏడ్చేసాను ప్రభు ఏసయ్య అని ఏడిస్తే నజరేడు యేసు క్రీస్తు నామలో నా కుడి చేపెట్టుకొని లేవనెత్తి 20 లక్షల అప్పులు తీర్చేశాడు గుడివాడ ముదినే పెళ్ళి గురదలో ఈ అప్పులు జరిగినాయి అప్పులన్నీ కట్టేశాను ఏసే కట్టేశాడు అంతే అప్పుల్లో లేవనెత్తాడు రోగంలో లేవనెత్తాడు కష్టాల్లో లేవనెత్తాడు ఇబ్బందుల్లో లేవనెత్తాడు ప్రియ కుమార్తె కుమారుడా మరి నేను లేపడా ఆ అబ్బాయిని లేపేశాడు కదా కుంటివాణ్ణి లేపేశాడు దిక్కు లేపేశాడు ఏదో రోజున ఏదో టైం నేను అత్తింటి వారికి పుట్టింటి వారికి పక్కింటి వారికి ఇతరులకి నీ పై ఆఫీసులకి కింద వాళ్ళకి ఎవరికైనా నువ్వు అంటే లెక్కలు లేవా నేను అవమానిస్తున్నారా వాళ్ళ ముందు అవమానం అయిపోయావా వాళ్ళ మధ్య నుంచి లేపి నిలబెట్టి నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది ఎలా లేస్తావో తెలియదు ఎవరి నామం కాదు అత్తింటోళ్ళు పుట్టింటోళ్ళు పక్కింటోళ్ళు ఏ అధికారులు ఎవరు కూడా మనం లేపలేరు ఏసుక్రీస్తు మాత్రం లేపుతాడు నన్ను లేపాడు నేను లేపుతాడు నీ జీవితం ధన్యమైంది పెద్ద కుమార్తె నువ్వు దిగులు పడవు చింతపడవు ప్రార్థనలో ఉండు ప్రార్థనాత్మలో నువ్వు నడువునానా ప్రార్థన అంటే సామాన్య విషయం కాదు బలమైనటువంటి ఆత్మ దేవదేవునికి శక్తి ప్రార్థనలో కోల్పోయావా ప్రార్థనలో తక్కువైపోయావా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన తక్కువ నీ బాధల వల్ల నీ కష్టాల వల్ల నీ శ్రమల వల్ల చర్చకలకుండా మానేస్తున్నావా అత్త మీద కోపంతో తోడుకోళ్ళ కోపంతో పక్కల మీద కోపంతో భర్త మీద కోపంతో చర్చ మానేస్తున్నావా ప్రార్థన మానేస్తున్నావా వద్దు ఈ అబ్బాయి కుంట అబ్బాయి చర్చి పక్కనే ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు వాళ్ళు పంపించకపోయినా సరే పంపించండి తీసుకెళ్ళండి అన్నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని మందిరంలో గడిపాడు ప్రార్థన విన్నాడు ప్రార్థన నేర్చుకున్నాడు ప్రార్థన చేసేవాడు పాటలు విన్నాడు ప్రార్థన నేర్చుకున్నాడు పాటలు పాడాడు దేవుని స్తుతించాడు దేవుని వాక్యం విన్నాడు విశ్వసించాడు దేవుని వాక్యం విశ్వాసం కలిగిపోయింది నన్ను లేపుతాడు ఏసయ్యని యేసుక్రీస్తు నామం లెగిశాడు నిలబడ్డాడు నడిచాడు గంతలేచాడు మందిరంకి వెళ్ళిపోయాడు దేవుని స్తుతించాడు మరి నీ పరిస్థితి నువ్వు దేవుని స్థుతించాలి ఉండాలి దేవుని మందిరంలో ఏం మమ్మల్ని ఎంతమంది విమర్శించినాయి ఎంతమంది ఎన్నన్నామని ఎంతమంది మనం కృంగదీని ఎంతోమంది నన్నైతే కొంతమంది కాదు ఒకే ఒకడు వాళ్ళు చాలా తెలియగలరు నీ సాక్ష్యం దేశమంతా మారుమోగిపోయింది కాబట్టి నీ సాక్ష్యం చాలా గొప్పది కాబట్టి నీ సాక్ష్యం మంచిదని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో అందరికీ చెప్తాను నేను చాలా పిలుస్తారు చెప్తాను కాబట్టి నాకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వు నీ గురించి గొప్పకు చెప్తాను అన్నాడు అలాగని చెప్పకపోతే నాకు కానీ డబ్బులు ఇవ్వకపోతే 3 లక్షలు 2 లక్షలు ఇవ్వకపోతే నీ గురించి నా యూట్యూబ్ ఛానల్లో నీ గురించి చెడు ప్రసారం చేస్తానన్నాడు నీ చేతనే చేసుకోమన్నాడు చేసుకొని నేను మాత్రం పరిసేవను ఎందుకు ఇవ్వాలి
వాళ్ళు దానికోసం అలవాటు పడిపోయారు. వాళ్ళకి అసలు వాక్యం చేత కాదు, వాళ్ళకి వాక్యం రాదు, పాటలు రావు. క్రైస్తవ సమాధానం ఉద్ధరించేది ఒక్కటి వాళ్ళ దగ్గర పాపం తెలియదు వాళ్ళకి. కానీ అందరూ ఎక్కిరిస్తారు, వాక్యం చెప్పేవాళ్ళని సాక్ష్యం చెప్పేవాళ్ళని ఎక్కిరిస్తారు. ఇక్రింపులు కొక్కరింపులు వాళ్ళకి, వాళ్ళ గతి అంతే. దానివల్ల మనం కృంగిపోకూడదు. ప్రభు చెప్పాడు, కృంగిన వారిని లేవనెత్తాను, ఉద్ధరిస్తాను, పడిపోయిన లేవనెత్తాను. నువ్వు పడిపోవద్దు, కృంగిపోవద్దు, నిలబెడతాడు, దిగ్గును లేపుతాడు. ఇప్పుడు చెప్పనా, ఎంతైతే ఆమె చెడు ప్రాంతం జరిగిందో అంతకంటే దేవుడు ఎక్కువ నన్ను దీవెన చేశాడు, బహుగా దీవెన చేశాడు. అటు రీతిగా నిన్ను కూడా దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడిన మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ దీన సేవకుండా వాక్య సందేశం, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో లేవనెత్తే దేవుడా నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న పొలాల్లో ఉన్న, ఇళ్లల్లో ఉన్న, ప్రయాణాల్లో ఉన్న, ఎక్కడ ఏ స్థలాల్లో ఉన్న, ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రార్థన టీవీ ద్వారా, దేని ద్వారా నీ బిడ్డలుంటున్నారు, దయచేసి వారిని ఆదరించు, కనికరించు. ఎక్కడ పడిపోయారు లేవనెత్తునాయన, పడిపోయిన మమ్మల్ని లేవనెత్త నడిపించండి ప్రభా నీకు స్తోత్రాలు. బలము దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో ఆదరించండి బిడ్డలు, నియమించండి వారి వివాహ కార్యక్రమాల్లో, వారి యొక్క శుభకార్యక్రమాల్లో. తండ్రి, వారి బిడ్డల సదుల విషయంలో గొప్ప కృప చూపునాయన. తండ్రి, వారి అప్పులు తొలగించండి ప్రభా, వాళ్ళ సమస్యలు తొలగించండి ప్రభా, వారి ఏ కష్టాలు తొలగించండి, కోర్టు సమస్యలు, పోలీసు సమస్యలు, ఇంకే సమస్యలు అన్నీ తొలగించండి, ఆర్థిక సమస్యలు తొలగించండి. నువ్వు లేవనెత్తండి. అట్టి స్థితిలో నుంచి కృంగిపోయిన వారిని, ముఖ్యంగా ప్రార్థన ఆత్మలో కూడా కృంగిపోయిన లేవనెత్తి ప్రార్థన పరులుగా తయారు చేయండి ప్రభా నీకు స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటూ మరొక వాక్యంలో, వాక్య ధ్యానంలో మమ్మల్ని సిద్ధపరిచి వచ్చే ఇదే వారంలో కలుసుకునే భాగ్యం చేసేమని యేసునామను ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, ప్రతి సోమవారం రాత్రి ఇదే టయానికి ఈ సందేశం మీద కనపడింది. ఈ సందేశము మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, మీ కుటుంబాలకు క్షేమంగా, ఈ దీనుడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీకు క్షేమం కలిగితే, మీకు ఆశీర్వాదాలు కలిగితే, ఈ దీనుడి యొక్క పరిసరాన్ని ప్రేమించి ఈ టీవీ పరిసరంగా ముందుకు సాగినట్లు ఈ స్క్రీన్ కనపడే స్కానర్ మీద కానీ, అకౌంట్లో కానీ మీకు తోచిన సహాయం అందించండి. విజయవాడ నున్న ప్రాంతంలో దేవుడు ఒక చిన్న స్థలం ఇచ్చాడు. అక్కడ త్వరలో మందిరం, ఏసయ్య మందిరం ప్రారంభమవుతుంది, పరిసర ప్రారంభం. అవి మీకు తెలియజేస్తాను. ఈ లోపల ఎక్కడన్నా మీకెవరైనా ఈ విజయవాడ చుట్టుపక్క ప్రాంతాల్లో ఒకవేళ అక్కడ చర్చి జరగకపోతే, నడిపించబడకపోతే, నాకు ఈ ఫోన్ నెంబర్ చేయండి, నేను వచ్చి అక్కడ మీకు ఖచ్చితంగా అక్కడ కూడా ప్రారంభిస్తాను. మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు దీవించును గాక. ఏసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్.